ఇప్పటి వరకు మనం చాలా కథలు వినుంటాం, చాలా కథలు చూస్తుంటాం. ప్రతి కథ ఓ రచయిత మది నుంచో లేక అతని కలం నుంచో పుడుతుంది. కానీ ఈ కథ ఓ రచయిత కల నుంచి పుట్టింది, అతని కలని అతనితోనే కథగా రాయించే స్థాయికి తెచ్చింది. బాబు రైటర్, మార్నింగ్ నుంచి వెతుకుతున్నాను నిన్ను. ఏంటి కొత్త కథ? అవును, చాలా 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 కొత్త కథ. అదేరా, ఏంటా కథ? లవ్ స్టోరీయా, కామెడీయా, లేక మళ్ళీ సోషల్ ఫిలిమా? కాదు, ఇది కథ కాదురా, కళ. కళని కథ కింద రాస్తున్నావా? ఆ అసలు ఏంటా కళ? సారీ, ఏంటా కథ? రే సిరి కాల్రా, సిరి ఫోన్ కదరా, ఎందుకు కట్ చేసావు? అది నన్నే కట్ చేసినరా. అసలు ఏమైందిరా? అసలు ఈ అమ్మాయిలు ఉన్నారు చూసావు, మోస్ట్ సెల్ఫిష్ అండ్ కాంప్లికేటెడ్ రా. ఎందుకంటే వాళ్ళు కావాల్సింది వచ్చేంత వరకు ఊరుకోరు, దానికంటే బెటర్ వస్తే మనల్ని పట్టించుకోరు. మనం మాత్రం తాగినప్పుడు తిట్టుకుంటాం, తలుచుకుని బాధపడతాం. అందుకేరా దే ఆర్ ద మోస్ట్ సెల్ఫిష్ అండ్ కాంప్లికేటెడ్ అనే అబ్బాయిలందరూ పిచ్చోళ్ళు రా. పిచ్చిగా ప్రేమిస్తారు, పిచ్చోళ్ళు అయిపోతారు. సరే నేను వెళ్తున్నా అయితే. నువ్వు ఇంకా మారవరా అసలు. నేను మారను ఇంతే. భయం మొదలైంది.
ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయిందా? ఆ అంటే తను చనిపోయాడా? యాక్చువల్లీ బయటికి వెళ్ళేవే తెలియదు. అసలు ఆ ఇంట్లో ఏందో తెలియదు. వాడి పొజిషన్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా రాస్తావు? తెలీదు, చూద్దాం. ఓకే లైట్రా. మన ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయనేది నిజం. అదే ఈ రచయితకి జరిగింది. అతని కళ మళ్ళీ మొదలైంది. హలో పండు, ఒకసారి ఇంటికిరా, మాట్లాడాలి. బాయ్. బాబు రైటర్ ఏంటి రమ్మన్నా? నాకు మళ్ళీ అదే కాల వచ్చిందిరా. నెక్స్ట్ ఏమైంది? తెలీదు, కానీ వాడింట్లోకి వెళ్ళబోయి వేరే రాంగ్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ ఇంట్లోకి ఎవరైనా తిరిగారు. సంథింగ్ ఏదో ఉంది అక్కడ, ఏదో ఉంది. అసలు వాడికి ఆ ఇంటికి రిలేషన్ ఏంటి? నాకు అసలు అర్థం కావట్లే. వాడున్న ఆ బిల్డింగ్, వాడు వెళ్ళిన ప్రతి ప్లేస్, వాడితో ఉన్న ఆ పర్సన్, అన్నీ తెలిసినట్టుగానే ఉన్నా. కానీ కనెక్షన్ కరెక్ట్గా అర్థం కావట్లేదు. మరి మనకు తెలియాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చే. అంతే. హాయ్రా, కథ ఏమైందిరా? రే రాత్రి ఇంటికి కూడా వెళ్ళలేదా? ఇక్కడే ఉండిపోయావా? రే నన్ను ఎవడో చంపేస్తున్నాడురా. ఇల్లేంట్రా, చంపడం ఏంటి, కలగన్నావా? అవునరా, ఏదో బ్యాడ్ డ్రీమ్. ఇంకెప్పుడు తాక్కోడు. ఏంటి వాడు కలగన్నాడు? ఏం కన్నాడు? కలగన్నాడు. ఏంటి నువ్వు కలగన్నావు? అందులో వాడు కలగన్నాడా? బాగుంది. అసలు 3 రోజుల నుంచి ఎందుకు రాను స్లోగా మాట్లాడావు? సస్పెన్స్ థ్రిల్లర్ కదా అని కొంచెం వాయిస్ మార్చానరా. ఇదొక కళ, ఇదొక కథ, అది నేను వినేశాను 3 రోజుల నుంచి. లైబ్రరీలు కథలు వదిలే. బాయ్. అరే ఆగ్రా పండు, ఈ కథకు లింక్ దొరికింది. ఏంటి? అదే
ఈ కలకి లింక్ దొరికింది. మొత్తం లింక్స్ అన్ని దొరికేసినాయి, ప్రాబ్లం సాల్వ్ రా. లేదురా, ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటి? వాడు వెళ్ళిన ఇల్లు ఏంటి? లైబ్రరీ. నేను చదివిన హర్రర్ స్టోరీ బుక్ పేరేంటి? డోర్స్ ఆర్ లాక్డ్. వాడి పక్కన ఉన్న ఫ్రెండ్ ఎవరు? లైబ్రరీ ఇన్ఛార్జ్. మరింతకీ వాడేవాడు? ఉండరా, ఎందుకు వాడేవాడు? అదేరా తెలియట్లేదు. నన్ను నేను తెలుసుకుంటున్నాను, క్వశ్చన్ చేసుకుంటున్నాను, ఆయన తెలియట్లేదు. ఓకే, హైపర్ ఇమాజినేషన్ వల్లే వచ్చింది అనుకుందాం, కరెక్టే కాదనట్లేదు. కానీ వాడు ఎవడో కూడా నాకు తెలియదురా, ఎట్లీస్ట్ నేను వాడిని చూడలేదు, ఎప్పుడూ మీట్ అవ్వలేదు. దేర్ ఇస్ సమ్ మిస్టరీ రా, ఏదో మిస్టరీ ఉంది, అర్థం కావట్లేదు. అవన్నీ వదిలేరా ఇంకా, పద బయటికి వెళ్దాం. హలో బాస్. హలో.